Hi everyone, welcome to my YouTube channel Skills Window. I am Muhammad Sajid Ansari. Did you notice here? I said welcome to my YouTube channel. Ikkada observe cheyandi. Welcome tarvata my ku mundu to vaadamu. You clicked this video to learn English or for English? Which one is correct here? ఈ సెంటెన్స్లో టు లర్న్ ఇంగ్లీష్ కరెక్ట్, ఫర్ ఇంగ్లీష్ రాంగ్. ఇన్ దిస్ వీడియో టు ఫర్ అనే ప్రిపోజిషన్ల మధ్య తేడాలను, వీటిని ఎప్పుడు ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి మొదలైన విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో షల్ వి బిగిన్? ఈ రెండు ప్రిపోజిషన్స్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఎంట్రన్స్ టెస్టుల్లోనూ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ తప్పకుండా వీటి నుండి ప్రశ్నలు వస్తాయి. ముందుగా టూ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక ముఖ్య విషయం, మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్ ప్రతి స్టూడెంట్కు, ఎంట్రన్స్ టెస్ట్ రాసే ప్రతి విద్యార్థికి, పోటీ పరీక్షలకు వెళ్ళే ప్రతి పర్సన్కు తప్పకుండా ఉపయోగపడతాయి. టూను డెస్టినేషన్ను చెప్పడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్. నేను ఎటువైపుగా వెళ్తున్నాను, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను, ఏ డెస్టినేషన్లో వెళ్తున్నాను, వేర్ యామ్ ఐ గోయింగ్ టు మార్కెట్, మార్కెట్కు వెళ్తున్నాను కాబట్టి టూ ఉపయోగిస్తున్నాం. అలాగే ఐఆమ్ గోయింగ్ టు వరంగల్, ఐఆమ్ గోయింగ్ టు స్కూల్, ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఆమ్ గోయింగ్ టు మై హౌజ్, ఇవి అన్నీ డెస్టినేషన్లు. రెండవది రీజన్ చెప్పడానికి టూ ఉపయోగిస్తాం. ఎందుకు వెళ్తున్నామో కారణం చెప్పాలి. ఉదాహరణకు ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నాము, బై వెజిటేబుల్స్, టు బై వెజిటేబుల్స్ అని రీజన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టూను ఉపయోగిస్తున్నాం. థర్డ్ వన్ గివింగ్. ఏదైనా ఇచ్చేటప్పుడు టూను ఉపయోగిస్తాం. ఉదాహరణకు దే ఆర్ గోయింగ్ టు మీట్ దేర్ చిల్డ్రన్ టు గివ్ ప్రెజెంట్స్. ఇన్ దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ గివింగ్ సంథింగ్ టు సమ్వన్. పేరెంట్స్ పిల్లలకు ఇవ్వడానికి వెళ్తున్నారు, టు గివ్ ప్రెజెంట్స్ కాబట్టి టూ ఉపయోగిస్తున్నాం. ఫోర్త్ వన్ డిస్టెన్స్ను చెప్పడానికి కూడా టూను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఓన్లీ 3 kilometers ఫ్రమ్ వరంగల్ టు ఖాజీపేట్. హౌ ఫార్ ఈజ్ వరంగల్ ఫ్రమ్ ఖాజీపేట్? ఇక్కడ ఖాజీపేట్కు వరంగల్కు మధ్యన దూరాన్ని, డిస్టెన్స్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టూ ఉపయోగించాము, వరంగల్ టు ఖాజీపేట్. ఫిఫ్త్ వన్ టైం. సమయమును చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా టూను ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఇట్స్ 11:45, 12:15 తక్కువగా ఉన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టైమింగ్స్ ఫ్రమ్ 10 AM టు 5 PM. సమయము చెప్తున్నాం ఇక్కడ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 10 AM టు 5 PM. ఈ రకంగా డెస్టినేషన్, రీజన్, గివింగ్, డిస్టెన్స్, టైం మొదలైన విషయాలను చెప్పేటప్పుడు టూను ఉపయోగిస్తాము. మీకు ఇంకేమైనా అనుమానాలు, డౌట్లు ఉంటే కమెంట్లో అడగండి, తప్పనిసరిగా మీకు ఆన్సర్ చేస్తాను. రెండవ ప్రిపోజిషన్ ఫర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మొదటిది యూజ్ ఫంక్షన్. అనగా ఒక వస్తువు యొక్క ఉపయోగము, అది దేని కొరకు ఉపయోగపడుతుందో చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు ఇట్స్ యూజ్ ఫర్ కుకింగ్ ఫుడ్. అన్నం వండుటకు దీనిని ఉపయోగిస్తాము. మనం దేని గురించి మాట్లాడుతున్నాము, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని పని ఏంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ని ఉపయోగిస్తాం. ఇట్స్ యూజ్డ్ ఫర్ రైటింగ్, ఇట్స్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, ఇట్స్ యూజ్డ్ ఫర్ కటింగ్ వెజిటేబుల్స్. ఈ రకంగా యూజెస్ని చెప్పటానికి
ఫంక్షన్ ను తెలియపరచడానికి ఫర్ ను ఉపయోగిస్తాము. సెకండ్ వన్ హెల్పింగ్, సహాయమును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అడగాల్సి వచ్చినప్పుడు ఫర్ ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ, మీరు నా కోసం ఇది చేయగలరా. హెల్ప్ లేదా సహాయమును కోరుతున్నాం కాబట్టి ఫర్ ను ఉపయోగిస్తున్నాము. థర్డ్ వన్ రీజన్, రీజన్ను చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు షీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఏ జాబ్. టూ ప్రిపోజిషన్లో కూడా రీజన్ నేర్చుకున్నాం. మరి ఆ రీజన్కు మరి ఇక్కడ చెప్పుకునే రీజన్కు తేడా ఏంటి? ఎగ్జాంపుల్తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. షీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు అప్లై ఫర్ ఏ జాబ్. పై సెంటెన్స్లో షీఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఏ జాబ్, ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ జాబ్ అనే నౌన్ను ఫాలో అవుతుంది. కింద సెంటెన్స్లో షీఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు అప్లై ఫర్ ఏ జాబ్, టు అప్లై అంటే పనిని, వర్బ్ను ఫాలో అవుతున్నది. ఇక్కడ టు చెప్పేటప్పుడు రీజన్ పని కోసం చెప్తున్నాము, అప్లై చేయడానికి. ఫర్ పైన ఫర్ చెప్పేటప్పుడు ఒక నౌన్ కోసమే చెప్తున్నాము. అనగా ప్రిపోజిషన్ టూలో వచ్చిన రీజన్ వర్బ్ను ఫాలో అయితే, ప్రిపోజిషన్ ఫర్లో వచ్చిన రీజన్ నౌన్ను ఫాలో అవుతుంది. ఫోర్త్ వన్ బెనిఫిట్స్, ప్రయోజనాలను లాభాలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ వాకింగ్ అనేది ఆరోగ్యానికి మేలు, ప్రయోజనము, లాభం. కాబట్టి బెనిఫిట్స్ను చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. లాస్ట్ వన్ పీరియడ్ ఆఫ్ టైం, అనగా సమయం యొక్క వ్యవధిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము అని చెప్పాలి. వి హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 20 ఇయర్స్. ఎంతకాలంగా మీరు ఉంటున్నారు? ఫర్ 20 ఇయర్స్, 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు చెప్పడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ను, అంటే పీరియడ్ ఆఫ్ టైంను చెప్పడానికి ఉపయోగిస్తున్నాము. వీడియో చివరిలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కార్డు ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు ఫర్ గురించి. ఈ విధంగా టు అనే ప్రిపోజిషన్ కు, కి, వరకు అనే తెలుగు అర్థాలను, ఫర్ అనే ప్రిపోజిషన్ కొరకు, కై, కోసం, నిమిత్తము, గురించి అనే తెలుగు అర్థాలను తెలియచేస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి, ఉపయోగపడే వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.